రాజం ఏవరికి నేను ప్రెసిడెంట్ సార్ ఇంకి సురేష్ ఫార్ముల సురేష్ కట్టకుండా గంగాధర్ సురేష్ వెల్కమ్ గంగాధర్ వెల్కమ్ ఇంత శాతం గట్టిగా పనిచేసి గెలిపియాలి నాన్న అంతకంటే ఎక్కువ కేసీఆర్ గారు నాయకత్వం రవిత గారి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందిన గంగాపుత్ర సొసైటీ సభ్యుడు చిట్యాల నారాయణ గారు అదేవిధంగా వారి మిత్ర బృందం నీలి రాజన్న గారు వారి తోటి సభ్యులు రైతువర్గం టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారు చేస్తున్న పనులకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటుగా బిగ్గి సురేష్ గారు ఆర్ముల్లా నరేష్ గారు గంగాధర్ గారు భీమరాజన్ గారు శ్రీనివాస్ గారు నీలి శశిధర్ గారు నీలం రాజన్న గారు చిట్యాల రమేష్ గారు శివకుమార్ గారు అందరూ కూడా పార్టీలో చేరారు. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఈ ప్రభుత్వం రైతువర్గానికే కానీ ఇటు మత్స్యకార్మికులకు ఉపయోగపడే విధంగా చెరువులను మరమ్మతు చేయడం ఆ చెరువులను మరమ్మతు చేయడంతో పాటు అందులో చేప పిల్లలేవడం వ్యవసాయానికి అనుగుణంగా రైతులకు రైతు బంధు కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం సమయానికి ఎరువులు ఇవ్వడం సమయానికి విత్తనాలు ఇవ్వడం దాంతోపాటుగా చాలామంది కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడబిడ్డలు బీడీ కార్మికులు వారి కుటుంబాలలో పెద్దలు వృద్ధులు కానీ వితంతువులు కానీ ఉంటే పెన్షన్లు రావడం ఆసరా పెన్షన్ ఇవన్నీ కూడా గొప్పగా లబ్ధి చేకూరడంతో గత ఎలక్షన్లోనే చాలామంది టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కారు గుర్తుపై ఓటేసి నాకు భారీ మెజార్టీ సాధించి పెట్టింది. ఇంత మెజార్టీ వస్తుందని చాలామంది ఊహించలేదు. మరి ఈనాడు ఇంకా ఊహించని విధంగా గతంలో భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు సురేష్ గంగాధర్ రాజన్న మా చిట్యాల నారాయణ అందరూ కూడా మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కవితక గారి మెజార్టీ నాకు 61,000 వస్తే ఇప్పుడు 100,000 ఓట్ల మెజార్టీ భారీ మెజార్టీతో కవితక గారు గెలవబోతూ ఉన్నారు. మరి రేపటి నాడు జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలంటే కవితక్క గారు భారీ మెజార్టీతో గెలిస్తే ఇంకా ఎక్కువ కలిసి పనిచేయగలుగుతాం. కవితక్క గారు గెలుపు ఏనాడో ఖాయమైంది, దాని గురించి ఎవరికి అనుమానం లేదు. కవితక్క గారి గెలుపు ఏనాడో ఖాయమైంది. ఒక మహిళలు అక్క జిల్లలు చాలు కవితక్క గారి గెలుపు, కానీ వారికి తోడుగా ఈ అన్నలు తమ్ములు కూడా రావడం కవితక్క గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మరి మొన్నటి నాడు నన్ను గెలిపించారు, నేను కవితక్క గారి సహాయం తీసుకుని జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యలో కాంగ్రెస్ నాయకులు పేపర్ పుల్లు అయిపోయారు, పోటీ చేయమంటే పారిపోయే పరిస్థితి ఉండింది, నేను చేయాలంటే నేను చేయాలన్నారు. బలవంతాన్ని వచ్చి మధుయాస్కి గారు పోటీ చేసి ఈ మధ్య కాలంలోనే ప్రజలలో కనబడుతున్నారు.
కానీ పత్రికలలో మాత్రం కవిత అంతం జగిత్యాలు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నారు ఇష్టమైన మాట్లాడితే. ఎందుకంటే మొన్ననే చూసిరు ఆ ఓటమి, మొన్ననే అలాంటి ఓటమి చదివి చూసిన తర్వాత కూడా కవిత గారి గురించి మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది, నవ్వొస్తుంది. ఒకసారి ఇక అంతం ఆ కాంగ్రెస్ పార్టీది దేశం మొత్తం ఉంది, ఇక్కడనే కాదు మన తెలంగాణలో అయితే దాదాపు అంతం అయిపోయింది. ఏదో కొంత కొస కొన ఊపిరి మీద ఉన్నది. అది కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 16 ఓడిపోయి 16 టీఆర్ఎస్ గెలిచి ఒక్క సీట్లో మజ్లిస్ గెలిచి కాంగ్రెస్ పతనం తెలంగాణలో ఖాయం అని చెప్పి తెలియజేస్తాం. మరి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళకి దేవుడు జ్ఞాపకం అవుతాడు, దేశం జ్ఞాపకం అవుతుంది. మిగతా టైంలో అయోధ్య జ్ఞాపకం రాదు, ఇక్కడ రామ మందిరం జ్ఞాపకం రాదు. మరి దానితో పాటు వారి అభ్యర్థి శ్రీ అరవింద్ గారు గత 2 సంవత్సరాలుగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు, గ్రామాలలో ఫ్లెక్సీలు పెట్టడం, పువ్వు గుర్తు ఫోటోలు పెట్టడం ఇవే జరిగినాయి తప్ప కేంద్రంలో మరి మా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధి చేద్దాం, మెట్పల్లి చేద్దాం, నిజామాబాద్ చేద్దామని ఎన్నడూ ఆలోచించలేదు. ఎక్కువ అవసరం లేదు, జగిత్యాల పట్టణం రద్దీమయమైపోయింది. ఆ కాలంలో బైపాస్ రోడ్ వేసిండ్రు, మరి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది, అక్కడికి పోయి రైల్వే శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ బైపాస్ రోడ్ క్లియర్ చేయిద్దాం, అక్కడ రైల్వే గేట్ పెట్టిద్దామనే ఆలోచన ఎన్నడూ లేదు. అది మరి ప్రియతమ నాయకురాలు మన ఎంపీ గారు 1-4 సార్లు రైల్వే శాఖ మంత్రిని కలిసి పర్మిషన్ తీసుకున్నా కానీ నిధులు ఇవ్వలే. నిధులు ఇవ్వకపోతే ఎంపీ నిధులు ఏవైతే వస్తాయో దాని నుండి 70 లక్షల రూపాయలు ఆ గేట్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. కవిత గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అరవింద్ గారు గత 2 సంవత్సరాలుగా ఏనాడు ఎలాంటి పనిచేయని వ్యక్తి, వారి తండ్రి గారిని కూడా కేసీఆర్ గారు ఎంపీ చేసారు, డీసీ మాస్ గారు ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి కూడా తెలంగాణ గురించి ఢిల్లీలో మాట్లాడడం కానీ తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డల కోసం ఈ గల్లీలలో ఊళ్ళలో పనిచేయడం కానీ ఏనాడు చేయలే. మరి అటు తండ్రి పనిచేయలే, ఈ కొడుకు పనిచేయలే. అలాంటి వాళ్ళకు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ విధంగా ప్రచారం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కొత్తగా వచ్చిన. మరొకసారి జగిత్యాల ప్రజలను విజ్ఞులు మొన్నటి నాడు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. తప్పకుండా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పే కల్లి వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు చెప్పేటి అన్ని వట్టి మాటలు. దేశంలో ఎక్కడ కూడా 750 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఇచ్చింది లేదు. వీళ్ళు ఏదో మాట్లాడతారు మేము ఎక్కిస్తామని. ఇక ఈ మధ్యలో మాట్లాడుతారు కాంగ్రెస్ నాయకులు కుటుంబానికి 6,000 రూపాయలు ఇస్తామని. అసలు 600 రూపాయలు వాళ్ళు ఎక్కడ పెన్షన్ చేయట్లేదు సరిగా, 600 ఇచ్చిన దాఖలా లేవు, ఇవాళ 6,000 రూపాయలు ఇస్తామని మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజలను మోసం చేయడమే తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీని బలపరిచి కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలంతా కోరుతున్నా. మరొక్కసారి మీడియా ద్వారా కోరేది, చాలామంది పసుపు రైతులు పేరున కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు. పసుపు రైతులు నష్టంలో ఉన్న మాట వాస్తవం, అందుకని చెప్పి కవితక్క గారు విశేషంగా కృషి చేసారు. ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేయలే, ఆనాడు అధికారం ఈనాటికి అధికారంలో భారతీయ జనతా పార్టీ చేయలే. మరి చాలామంది పోటీ చేయడం వల్ల దాదాపు 12 ఈవీఎంలు 12 మిషన్లు అక్కడ ఉంటాయంటున్నారు. అవన్నీ ఎటు చూడకుండా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి మొదటి మిషన్లో పోగానే సీదా ఉంటుంది, ఆ మొదటి మిషన్ దగ్గరికి వెళ్ళి పైనుండి 2వ గుర్తు మన కవితక్క గారి కారు గుర్తు ఉంటుంది, ఆ కారు గుర్తు పక్కన నీలం బటన్ ఒత్తాలని చెప్పి ప్రెస్ చేసి కారు గుర్తు కొట్టేయాల్సిందిగా అందరికీ సమయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే.